नमस्कारम सिटी वार्तलकु स्वागतम। గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు। ఈ మేరకు 39వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై ఆరా తీశారు। గుంటూరులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు। ఈ మేరకు 39వ డివిజన్ వైసీపీ నాయకులు మార్కెట్ బాబుతో కలిసి గుజ్జనగుండ్ల కళ్యాణి నగర్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు। డివిజన్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు। 39వ డివిజన్లో ఎత్తైన ప్రదేశాలు చిన్న సైజులో పైప్లైన్లు ఉన్న కారణంగా త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు। ఇందుకోసం పెద్ద సైజులో పైప్లైన్లను ఏర్పాటు చేసి త్రాగునీటి కొరతను అధిగమిస్తామని చెప్పారు। అదే విధంగా విడతల వారీగా రోడ్లను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు। साठ बरस वाले को घर रहते नहीं, पिंचन रहता नहीं, पैसे देना रहता नहीं। आगे 3 महीना हुआ ना। साठ बरस वाले को 40 बरस वाले को देते, 40 बरस वाले खाते, 60 बरस वाले खाते नहीं पीते नहीं। पेंशन आते नहीं? हाँ, किना खाते हैं? पेंशन नहीं है? नहीं है। किसे आते हैं? 40 बरस वाले को 18 हजार। గుజ్జనగుండ్ల లో కళ్యాణ్ నగర్ లో పర్యటిస్తా ఉన్నాం। ముఖ్యంగా ఇక్కడ టైలెంట్ ప్రాబ్లం మూలంగా అదిగాక ఇప్పుడు గత 37 తరువ ముందు చేసిన లైన్ పైప్ లైన్ మరి ఇడ చిన్నదవడం మరి ఇక్కడ జనసంద్రం ఎక్కువగా పెరగడం మరి వాటర్ ప్రాబ్లం తో ముఖ్యంగా ట్రైలెన్స్ లో కళ్యాణ్ నగర్ లో ఈ ప్రాబ్లం ఎక్కువ కనబడుతోంది। మనం దాని దృష్టిలో పెట్టుకొని నిన్న మా కార్పొరేటర్ గారు మరి చెప్పంగానే అమ్మటే మరి ఈ రోజు వచ్చి ఆ లైన్ కూడా ప్రపోజల్ చూస్తా ఉన్నాము। మరి ఈ లైన్ కూడా పాత లైన్ తీసేసి కొత్త లైన్ 10 అంగుళాలు కూడా మార్చే ప్రణాళిక కూడా ఇప్పటికే మరి డి గారు ఏఐ గారు చెప్పడం मरी इध अप्रूवल चुनी सुमार 30 लक्षल कास्ट तो मरी इध अप्रूवल चुनी त्वर टेंडर पिपचुनी मैं त्वर वर्कल स्टार्ट मर अलागे कोई रोड चोड समस्या इकड़ मैं वाट दृष्टि पेकोनी अभी एत लेकिन मैं कालवल कट्टुकने पनी चस्मी मैं प्रजा 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే సమాజానికి విశిష్ట సేవలు అందించిన పలు రంగాల్లోని వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్కరించారు। కోవిడ్ సమయంలో సేవలు అందించిన గుంటూరు కోవిడ్ ఫైటర్స్ మాజీ సిపాయి విశ్రాంత నర్సింగ్ విద్యార్థులు ఆర్ఆర్ వృద్ధుల ఆశ్రమ సేవకులను పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావులు ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ విశేషమైన సేవలను అందించిన వ్యక్తులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు। పార్లమెంట్ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు। పెగాసస్ పై పార్లమెంట్లో చర్చకు తెరలేపితే గొంతు నొక్కుతున్నారని అన్నారు। ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు కుచ్చుటోపి పెట్టే పనిలో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు। మోడీ ఒత్తిడితో రాహుల్ గాంధీ ట్విట్టర్ ను బ్లాక్ చేయడం దారుణమని అన్నారు। బీజేపీ పార్లమెంట్లో చట్టాలు అమలు చేసేటప్పుడు ప్రాంతీయ పార్టీలు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు। రైతులు రమారమి సంవత్సరం కావస్తా ఉంది, 3-4 చట్టాలు రద్దు చేయండిరా మహాప్రభు అంటే దాని మీద చర్చ లేదు। పెగాసస్ అనేటటువంటి దేశంలో మన భారతీయుల యొక్క జర్నలిస్టులు పత్రికా యజమానులు మీడియా రంగ యజమానులు మరి అట్లానే సుప్రీంకోర్టు జడ్జిలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ గారు పీకే గారు మమతా బెనర్జీ ఇటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా ట్రాపింగ్ జరుగుతూ ఉంటే దీని మీద చర్చ పెట్టాలి అంటే ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితి। ఇవాళ దేశంలో పెట్రోల్ డీజిల్ పెరుగుతూ ఉన్నాయి, దీని మీద చర్చ పెట్టాలి అంటే చర్చ పెట్టలేనటువంటి పరిస్థితి। ప్రతిపక్షాల గొంతు నొక్కేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది, దీన్ని ఏ విధంగా చూడాలో ప్రజలు ఆలోచన చేయాలి। ఇలాగ దేశం కోసం పనిచేసినటువంటి ఈ దేశం శాంతి కామకమైనటువంటి దేశం, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, ముస్లిం రాజులు పరిపాలించారు, ఎంతమంది ఎవరు పరిపాలించినప్పటికీ కూడా శాంతి కామకులైనటువంటి భారతీయులు ఆలోచించి సరైన టైంలో సరైన విధంగా జవాబు చెప్పినటువంటి పరిస్థితి। జల చైతన్య వేదిక ఆధ్వర్యంలో 75 వసంతాల స్వాతంత్రం ప్రపంచ అభివృద్ధిలో మనస్థానం అనే అంశంపై చర్చా గోష్ఠి జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలు దేశం అభివృద్ధి చెందే విధంగా ఉండాలని అన్నారు। విద్యా విధానంలో అనేక మార్పులు రావాల్సి ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్ పేర్కొన్నారు। జల చైతన్య వేదిక ఆధ్వర్యంలో 75 వసంతాల స్వాతంత్రం
ప్రపంచ అభివృద్ధిలో మన స్థానం అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన మాట్లాడారు. విద్య అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి, ఆర్థికవేత్త అబ్బురాజు రాజశేఖర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఈతర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల స్వాతంత్రం వచ్చే సందర్భంగా దేశమంతా కూడా దేశం సాధించిన విజయాలు, 75 సంవత్సరాలు వచ్చిన విజయాలు, రావాల్సిన ఇంకా చేయవలసిన పనుల గురించి చర్చిస్తూ ఉన్నది. ఈరోజు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దేశం అనేక రంగాల్లో పురోభివృద్ధి సాధించినా ఇంకా సాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని పునఃసమీక్షించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు లేకపోతే అధికారంలో ఉండేవాళ్ళు కొన్ని కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేస్తూ ఉంటారు, ప్రజా అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం చేస్తూ ఉంటారు. దాన్ని సివిల్ సొసైటీ చర్చించి సివిల్ సొసైటీ దాన్ని మంచి చెడ్డల్ని ప్రభుత్వాలకు వెంటనే నివేదించే విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. సివిల్ సొసైటీ గ్రూప్స్ మన దేశంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఉంటే ఏదుంటే అది కరెక్ట్ అని చెప్పడం, లేకపోతే సైలెంట్గా ఉండటం అనే ఒక నిర్లిప్త ధోరణి మనకి మన దేశంలో ఉంది. దాని నుంచి అధిగమించాల్సిన అవసరం ఉంది. సివిల్ సొసైటీ గ్రూప్స్ ప్రభుత్వాలని కరెక్ట్ చేసే విధంగా, మంచి సూచనలు చేసే విధంగా ఎదగాలనేది ఉద్దేశంగా చర్చిస్తా ఉన్నాం. కొత్తపేట శివాలయంలో ఈరోజు పలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఇతర అతిథులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా చెప్పారు. ఈ మేరకు కొత్తపేట శివాలయంలో స్వామివార్లకు ఇటీవల శాలాహారం ఏర్పాటు చేయగా తాజాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వెండి కిరీటం, రుద్రాక్ష మండపం తదితర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీధర్ నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. నగరంలోని ఆలయాల అభివృద్దికి ప్రత్యేక కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. గుడి చైర్మన్ శ్రీధర్ గారు ఈరోజు బ్రహ్మాండమైన గుడి డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేసి ఈ గుడిని డెవలప్మెంట్ చేయడానికి ఆయన చేస్తున్న కృషికి ఆ భగవంతుడు మెచ్చుకుంటాడని నమ్మకం నాకుంది. ఎందుకంటే శివయ్య స్వామికి రుద్రాక్ష మండపం మరి ఎవరు గుంటూరు నగరంలోనూ లేదు అని నేనైతే అనుకుంటున్నా. అదేవిధంగా అంటే దాతల సహాయంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెండి కిరటం, అభయహస్తాలు, కవచాలు మరి అన్నీ చేసి మరి ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తున్నందుకు ఆ భగవంతుడు ఆయన్ని శ్రీరామరక్షగా ఆయన ఉండాలని కోరుకుంటూ. తెలుగు మహిళా రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో గుంటూరుకి అధిక ప్రాధాన్యం దక్కింది. ఈ మేరకు ఉపాధ్యక్షురాలుగా నేపాక పద్మావతి, అధికార ప్రతినిధిగా మల్లె విజయ నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో వంచనకు గురైన ఆడపడుచులకు తెలుగు మహిళలు అండగా ఉండాలని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర సూచించారు. ఈ మేరకు తెలుగు మహిళా రాష్ట ఉపాధ్యక్షురాలిగా నియమితులైన నేపాక పద్మావతి, అధికార ప్రతినిధిగా నియమితులైన మల్లె విజయలను శనివారం ఆయన అభినందించారు. తెలుగు మహిళా రాష్ట కార్యవర్గంలో గుంటూరుకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నాని తెలిపారు. అదేవిధంగా తమకు పదవులు రావడానికి సహకరించిన నేతలకు పద్మావతి, విజయ కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని వారు వెల్లడించారు. గుంటూరులో టీడీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర మహిళా కమిటీలో అధికార ప్రతినిధి వేశారంటే నానిగారు చలవే. మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఒకటి పశ్చిమ నియోజకవర్గం నుంచి నానిగారికి, తెనాలి శ్రావణ కుమార్ గారికి, అట్లాగే కనపర్తి శ్రీనివాస్ గారికి, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మాకు ఈ పదవి రావడానికి సహకరించారు. మా సాయి శక్తిలో కూడా మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటాం. నాకంటూ ఒక గుర్తింపు స్థానాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఈరోజు స్టేటు మహిళా గ్రూప్లో నాకు ఉపాధ్యక్షురాలుగా పదవి ఇచ్చారు నాని గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి. చాలా సంతోషం అండి నాకు. మళ్ళీ జయదేవ్ గారికి, శ్రావణ్ కుమార్ గారికి, కనపర్తి శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 606 రోజుకు చేరింది. పోలీసులను అడ్డుపెట్టి రాజధాని ఉద్యమాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోలేదని రాజధాని రైతులు, మహిళలు అంటున్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఎన్ని రోజులైనా పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ 606వ రోజు దీక్ష శిబిరాలలో నిరసన తెలిపారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు మూడు రాజధానులు అని మాట్లాడటం సీఎం జగన్కు తగదంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ఈ ముఖ్య పట్టణానికి ఆయన కనీసం 606 రోజుల నుంచి ఈ ప్రజలు ఈ విధంగా ఉద్యమం చేస్తుంటే ఈనాటి వరకు నోరిప్పకుండా ఆయన కూర్చున్నాడంటే ఆయన అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి అవునా కాదా? లేకపోతే మిగతా దేశం మిగతా రాష్ట్రాల వరకు ఆయన ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి కాదా అని ఆయన తీరు చూస్తుంటే అనిపిస్తుంది. ఎంచుకున్నారు ఇప్పుడేమో వంతెనల దోమ పోవటం, దిగ్జీల దోమ పోవటం, మట్టి కాజేసి పోవటం. మేము ధర్నాలు ఉంటే మీరు సచివాలయానికి వెళ్తా కాపలా ఒక మనిషికి 10 మందిని పోలీసులను పెట్టి లాఠీలతోటి మరి తాళ్ళేసి నెట్టి మరి ఇదేసి కంప అదేసి మమ్మల్ని ఎక్కడికి పోనీరు నెట్టేస్తారు. మందడం చుట్టూ మలకాపురం చుట్టూ ఇటు పోదామంటే సాయిబాబా గుడికి పోనీయకుండా పోలీసులు తాళ్ళేసి నెట్టేస్తున్నారు. ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంగా చేస్తున్నావు. నువ్వు పరిపాలన చక్కగా చేయటం లేదు. నువ్వు ఇందుకేనా దోసుకుపోవటానికేనా నువ్వు చేసింది? అయ్యా విజయసాయిరెడ్డి గారు, ఇక్కడ ఉద్యమం లేదు, ఏమి లేదు అని అంటున్నావు. నువ్వు ఉద్యమం లేదు, రైతులు లేరు అన్నప్పుడు ఇక్కడికి రావచ్చుగా? మీరు 150 మంది ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? మీరు కదిలితే పోలీసులు 1000 మందిని దించి మమ్మల్ని ఊర్లో నుంచి బయటికి బానికోకుండా ఇక్కడ ఉద్యమం లేదు, ఏమీ లేదు అంటున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి రావచ్చుగా, ఇక్కడికి వచ్చి మా దగ్గర మాట్లాడవచ్చుగా. గుంటూరు మార్కెట్లో ఇటీవల అరుదైన పండ్లు దర్శనమిస్తాయి. ఎక్కడో విదేశాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో లభించే అరుదైన ఫలాలు నగరంలో కూడా లభ్యమవుతున్నాయి. ధర కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాలు కనుక ఎంతో ఇష్టంగా ఆరగించి మధురానుభూతిని పొందుతున్నారు నగర ప్రజలు. ఈ పళ్లను చూడండి, వివిధ ఆకృతుల్లో ఎంతగా ఆకర్షిస్తున్నాయో, వింతైన రూపాల్లో దర్శనమిస్తున్న ఈ ఫలాలను చూస్తుంటే వెంటనే కొనేయాలని, ఆ వెనువెంటనే తినేయాలనిపిస్తుంది కదూ. అవును, ఇది అక్షరాల నిజం. ఎంతో అరుదైన పళ్లు ఇటీవల గుంటూరు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అన్కాట్, రెడ్ పియర్, కివి, లిచి, డ్రాగన్ ఫ్రూట్ లాంటి అరుదైన ఫలాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడో విదేశాల్లో పెద్ద పెద్ద మాల్స్ లో మాత్రమే ఇలాంటి పళ్లు ఇప్పటివరకు దొరికేవి. కానీ ఇటీవల కాలంలో మన నగరంలో కూడా అరుదైన ఫలాలు విరివిగా లభిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు వివిధ రాష్టాల నుండి ఈ పండ్లను తీసుకువస్తున్నారు. ధర కాస్త ఫిరం అయినప్పటికీ వినియోగదారులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ పండ్లను కొనుగోలు చేసి ఆరగించి మధురానుభూతిని పొందుతున్నారు. ఇందులోనూ రక్త కణాలు పెంపొందించడం, రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఈ అరుదైన ఫలాల్లో ఉంటుందనే ఉద్దేశంతో తరచూ ప్రజలు ఈ పళ్లను కొని ఎంతో ఇష్టంగా తినడం ఆరంభించారు. అయితే వరుసగా కరోనా వైరస్, లాక్డౌన్ల కారణంగా వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. సీమరేగాయలు, కివీ ఫ్రూట్స్, ఆలుబాకర, అంజూరా పళ్ళు అమ్ముతున్నాను. హైదరాబాద్ నుంచి గిట్టుబాటు అంటే వ్యాపారాలు లేవు, లాక్డౌన్ వల్ల ఏది వ్యాపారాలు లేవు. ఇవన్నీగా వస్తున్నాయి. ఇప్పుడు అంతా వ్యాపారం ఏంది, తోటలు పెరిగినాయి, పోటీ వ్యాపారం అయిపోయింది. ఏం అవకాడు అంటారండి, కేరళ నుంచి వస్తుంది మనకి. ఇది హార్ట్కి చాలా మంచిది. ఇది మొత్తం ఇది కేరళ ఫ్రూటే. ఇంతకుముందు ఆల్ వెరైటీ అమ్మేవాడి నేను కూడా అవకాడు. ఇదేమో పియర్స్ అంటారు, రెడ్ పియర్స్ అంటారు దీన్ని. ఇది కేరళ ఫ్రూటే. విటమిన్స్ అంతా కోవిడ్కి కానీ దీనికి కానీ ప్లేట్లెట్స్ అన్నీ పడతాయి, బ్లడ్ పడుతుంటాయి, వాటికి మంచిది. ఇవి ఇవన్నీ ఇక్కడ ఇంతకుముందు దొరికే కాదు, ఈ 2 ఇయర్స్ నుంచి అమ్ముతుంది. ఇవి ఇయర్ లీచి అంటారు. ఇవి ఇది పేరు ఒరిజినల్ పేరు రాంబుటాను. చైనా వచ్చేంత ముందు మొత్తం చైనా ఆపేసి మన మన కంట్రీస్కి మన ఇండియా ఫుడ్ అనమాట ఇది. కివి ఇంతకుముందు 50 రూపాయలు 60 రూపాయలు అమ్మేవాళ్ళు అవుట్ ఆఫ్. మనకి మనకు కూడా వచ్చేసింది కివి అందు పండిస్తున్నారు. అందువల్ల 20 రూపాయలకి వచ్చేసింది. ఇప్పుడు 50 రూపాయలు కాడి నుంచి 100 రూపాయలు దా దొరుకుతుంది. మంచి బెస్ట్ క్వాలిటీ అయితే 100 రూపాయలు. తక్కువ తెప్పిస్తే తక్కువ అమ్ముతుంది అంతే. అంతా లాక్డౌన్ కానీ జనాలకి డబ్బులు లేకుండా తింటున్నారు, తెలుసు కాబట్టి తింటున్నారు. ఈ వార్తల తర్వాత సమాప్తం. నమస్కారం.